హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే దేవుడు నీకు సంతాన బలం ఇచ్చిందా? సంతాన బలం తీయగున్నదే. తీయగంటే సేపులకు అయితే సేపులకంటే తీయగున్నది. అంగరాలకంటే తీయగున్నది. దానిమ పండ్లకైతే గొల్లలో సత్తుపిండి కంటే గొల్లలో వేసుకుంటారు సత్తుపిండి. అయితే అమ్మ చెప్పుకుంటే మా అయితే ముందగిస్తే అమ్మ మా ఇంటి పక్క పడి మా ఊళ్ళో వచ్చారు మంది గొల్లలు ఉన్నారు. మేము కూడా గొల్లలోనే అయితే బిడ్డ బిడ్డ మీకు పడగలేదా పప్పలేదని మా ఇంటి పక్క పడి ఓ ముసలి నాకు ఇంత అరకు సత్తుపిండి ఇచ్చిందవ్వ. ఈ సత్తుపిండి పిక్కిందా ఇక కథలేదా ఏం లేదా అని మాచిగా అన్నా. ఆ దసర పండుగ ఈ లంజ కొడుకు కథలు ఎక్కిందవ్వ. నా కొడుకు ఈ లంజ కొడుకు బాబాయ్ బాబాయ్ ఇగో పిల్ల పెళ్లికి మా అత్తగారు ఒక పుట్టారు వచ్చిపోయారు. ఇగో మనమేగా అన్నట 15,000 ఇస్తారట అన్నాక నేనన్నగా అయితే బిడ్డని బుక్కింది గొల్లలో సత్తుపిండి. మీరు రానంటే రానన్న. ఇగో పొంగ పొంగ ఏ గంగలో వస్తుంది ఏ గంగలో పోతుంది దాన్నమ్మా. మీరు దబ్బలు బ్యాగ్ ఎత్తి పొట్టపల్లి రైల్వే స్టేషన్ లో చూసి అడిగి వేయడం, రెండు మైకులు పెట్టినాం, కుక్కలు పెట్టినాం, అనౌన్స్మెంట్ చేసినాం. ఇక 11 అవుతుంది కరువులో గలగలా తగులుకుంటుంది. రూములు ఉడినట్టు మెరుపులు మెచ్చినట్టు 100,000 రూపాయలు అప్పించిన అయితే 100,000 రూపాయలు అప్పించిన అన్న ఇయ్యాల కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అంటే పోతాం. ఎక్కడ కత్తి ఎక్కడుందో దేవుడు నా కథ ఏడా వెళ్ళవే అనుకున్నా సీట్లో తాగా దొరుకుతా ఎక్కడ దొరకది తగ్గితే సందిపెట్టు పోయిటాలో ఆడ బాత్రూమ్ ఆడడం అత్యవసరంగా ఇచ్చిండదు. ఇలా కథ వెళ్ళబోతా నా బాధ వెళ్ళబోతా అని లాంటి వాడి మీద బాధపడతా చెప్ప చెప్పిన కాళ్ళ గజ్జలు కట్టి జోగా నడుతున్నావు అక్కడ ముందు పొద్దుగా హైదరాబాద్ కొడుకోని ఇంటికి రాగిమో అన్నట్టు నేను ఉడుకుడికి నీళ్ళు పట్టుకున్నది బాత్రూమ్ డోర్ నేను జర్ర సరిపడతా అంతా ఊసుకున్నది. ఎక్కడ ఏదో ఈ పని చెప్తారు ఈ సిటీలో అందరూ లాటరీ మాత్రం ఉంది అనుకున్నదా అదే కలిగి రెండు ముక్కలు పెట్టి కథ చెప్తా అయితే ఆరికచ్చి తీరుతాను ఏమని ఎవరన్నా పాడుకోవు ఏదైనా ఉండవేంది ఏదైనా కొడుకు వేయండు ఎత్త సిద్ధి లేదు ఎత్త మానవు లేదు బాత్రూమ్ చెప్తలేదా బాత్రూమ్ చెప్తలేదా అని తిరుతాను అమ్మా. తిరుతా అంటే ఈ లంజ కొడుకు సప్లై ఉండదు కదా బాబా ఈలంజ చెప్పింది ఈయన ఎలా చెప్పింది అంటున్నావా అన్నగారు నాలుగు అతిథులు నేను వస్తావు వెనకచ్చి అన్న అవి కట్టుంటదమ్మా ఇవో చెప్పుకుంటే మనం పోతుంది మమ్మకిస్తే మావుళ్ళే మావుళ్ళే ఎల్లమ్మ కొడుకు మూడు రోజులు ఎల్లమ్మ కొడుకు చేసినాం ఎల్లమ్మ కొడుకు చేస్తాం పమ్మలో మాగపోతులు మత్త కొడుకు రాదు నాగరికి మాగపోతులు మత్త కొడుకు అని అన్నాడు. మాగపోతులు మత్త కొడుకుతా కదా 5,000 ఇస్తామని అన్నాం. 5,000 ఇస్తాడు నువ్వు మత్త కొడుకు అన్నాడు. మీరు నువ్వు మేము మామూలు పోయి మత్త కొడుకు మేకపోతాం అది ఇంక మత్త కొడుకు నాక తాగిన తిన్నాం ఇలా అంత కొడుకు పొద్దు కనగలవాయమ్మ మీరు వేసి తక్కువ అది వస్తుందాక మాదుతా తెల్ల దాకా కనగలవాడి అనుకున్నాడా. ఇగో బాబాయ్ బాబాయ్ నా ఇంటికాడ వడగొట్టు అనకాలంలో పొల్లాలు అత్తగారి ఇంటికారు మీ అత్త మీ పొల్ల దగ్గర ఉండబట్టి అత్త పారాన్ని అను అటు ఎక్కించుకోవాలి అత్తగా ఇంటికాడ తీసినాం ఎండాకాలం తినవా ఇలా అత్తమావ బయట ఉన్నాక ఇలా అత్త ఒక మీద ఉత్తవ వచ్చిందమ్మా కొడుకు ఇలా అత్త ఒక ఉత్తవ వచ్చినాక అత్త అనుకుంటుంది ఎండాకాలం అనగడతా సరి ముసి ముసి నవ్వుతుంది నవ్వుకుంటా ఇక చెత్తరు కప్పుతుంది అది ఒక గట్టుంటారమ్మా అందుకే అన్నారమ్మా పలమున్న ఆగదన్నారు సూదిని ముందు ఎగడితే ఉండదా అంటే పంది గొప్పలు పాత్ర పెడితే ఆగదన్నారు కళ్యాణం వచ్చిన ఆగదన్నారు కక్క వచ్చిన ఆగదన్నారు ఆ తల్లి కనక వాసి దేవి అందాల దేవికి Thank you.
అన్నట్టే మాత్రమైనా ఆ తల్లి కనకవాది దేవికి నాలుగు గడియల నవసంతులు వాసి ఐదు గడియలు తిండుతున్నాయమ్మా ఆరు గడియల్లా ఆరు మూలలు ఉంటుంది కడుపు లోపల కొడుకు పిండము ఏడు గడియలు ఎనిమిది గడియలు పాయక తొమ్మిది గడియలు నవస్తున్నాయమ్మా గుణమావిడి బొమ్మ మంత్రసారి మారేది మంత్రసారి మంగమ్మ వచ్చింది మంత్రసారి వచ్చింది చుట్టూ ఏడు దాశివాళ్ళమ్మ రాజేష్ నువ్వు కోడలు తీసుకుపోయి యవనాలు తీసుకుపోయి కోడగారికి యవనాల కాలం దానం చేపించుకొస్తానమ్మా కొంతైతే దానం చేపించుకొస్తానమ్మా కొత్త దారణకి 750 పద దారణానికి 350 ఓ రేగ్గాయ పిండి బత్తల దారం రైతు సూలం తెల్లాన్ని దబ్బందు వేసుకొని ఏం చేతులు రైతులో మట్టి చికెన్ వ్యాపారం వచ్చిపోయి నాలుగు దిగిన వరకో పార్వతి రైతు పూజ కనుమూలవారం చూడదమ్మ నాకు కూలన్నారి వరమ్మ అమ్మా
హౌస్ ఇంకో లింగారెడ్డి పూల పడ్డే కలుగుతాను పొద్దుగా బాగా ఎక్కువ సంవత్సరం హలో కన్న తల్లి గారు వస్తారా చక్క తల్లి కొడుకు గారు మన తిరుగుతారు ఉన్న ఏడు దశలు కన్న తొక్క చూసిండ్రు తల్లి పైన పిల్ల బాబిండ్రు పిల్ల మీద తల్లి బాబిండ్రయ్య తోటి పుట్టు మహిళ తీసుకున్నారు స్నానాలు పోసిండ్రు పట్టి వస్త్రం కట్టి ఈ పొత్తులు కలిసి పొత్తుల కింద కొందరు వంట పెడుతున్నారు నా కొడుక నీ కడగల్లని మొహం కాదు కొడుకు కడగల్ల నియమకము కలిగిన శృంగారం ఎక్కడ ఉన్న శృంగారము అని అంటే కడగర కరగర పొద్దు గొడవంగా ఎవరు ఈత పడతారో వాళ్ళ ముఖాలు ఎప్పుడు నాలెక్క నిండు చేదస్తు తోని కనబడతాక నవినాన్న నవనెత్తే ఉంటారాట అన్నము తిన్నా తినకుండా తిన్నట్ట ఉంటారాట కానీ అతను మరా తిరుగుంటి వల్ల ఒకరు ఎప్పుడు వచ్చిన మప్పు మప్పే పాడైతాయట ఇటువంటి కథనడవంగా కథ కారికత్తరు కథలు కథ ఎప్పుదంటే నాని పాడ జో పాడవాడినట్టు అనిపిస్తుంది సల్లా గాడబత్తది గాడబచ్చినాక కన్ను ముందరు కన్ను పూసినాక అటు ఇటు అటు ఇటు తాగినోడు దొరికినట్టు దొరుకుతారు పక్క కొట్టి ఉన్న పది మంది నవ్వుతారు కథలు లంచ కథ పక్క పట్టి ఉన్న పది మంది నవ్వుతారు ఏం దుర్రకి ఇటువంటి కథ మక్క చూసినా పొదంపాన్ని పొదంపాన్ని పోయేటోళ్ళు ఒక ఇంకొక నలుగురు అన్న ఎక్కువ ఎంబడి పెట్టుకపోతారు రాత్రి ఉంటిన వాళ్ళు చీకట్ల ఉంటిన వాళ్ళు కరెంటు వేయడంగా ఉంటిన వాళ్ళు రావిటాని కడగల్లని ముఖం కడిగిన శృంగారం ఎక్కడ శృంగారం అని కన్న బిడ్డ ఎత్తుకోని కన్న తల్లి చేతుల్లో పెడతామని కన్న తల్లిని కన్నతోడు చూసిండ్రు ఓ తల్లి కలగావలి దేవి ఆరు ఏడు పదమూడేళ్ళు పట్టి కలుగుతూ చక్కదనాల పడుకు ఉంటుందమ్మా బిడ్డలు బిడ్డరాని కొడుకు జన్మనెచ్చిండు మీ కొడుకుని ఎత్తుకో తల్లి అంబరబడు సంతోషపడే ఓ తల్లి కలగావలి దేవి తల్లి కనకవాది దేవి కొడుకును చేత పట్టిందవ్వా నేను కొడుకు తోడ బిడ్డల సంతానం కొడుకు నేను గుళ్ళల్లో పూజ కడితే నాకు భగవంతుడు మెచ్చి బిడ్డ నోడి కట్టలేదు నాకు మళ్ళా కొడుకు నోడి కట్టిందా అని కొడుకును చూసుకుంటా సంబరపడుతున్నది తల్లి సంతోషపడుతున్నది వెలిగే దీపానికి మెడవంక నాగడికి నడివంక కొడలికి పిడివంక నిండు సందమామకు నిలవంక ఆ కొడుకు మాత్రం ఏ వంక లేకపాయే ఆ కొడుకు చేతవర్తింది తల్లి పాలి ఒకదాసి పండ్ల పెట్ట ఒకదాసి ముగ్గు ఒకదాసి ఏడుగురు దాసి వాళ్ళని కావాలి పెట్టింది కొడుకు ఎత్తుకోని లెక్కించే సింగిన పోయే మహిమాలు మలగలు
మా